శ్రీ గురుభ్యో నమః శివమియాదు. చాలామంది జ్యోతిశాస్త్రం అని చెప్పుకున్నప్పుడు అంటుంటారంటే అంటే రెమెడీస్ పాటకు వచ్చినప్పుడు, సంస్కారాలకు పాటకు వచ్చినప్పుడు, ఒకసారి సుందరకాండ చదువుని చెప్తాం, రామాయణ పారాయణ చేయమని చెప్తాం, విష్ణు సహస్రనామం చేయమని చెప్తాం, నారాయణ అష్టాక్షరి మహామంత్రం చదువుని చెప్తుంటాం, అలా భాగవతంలో పలానా శ్లోకాలు చదవమని చెప్తాం, భగవద్గీత చదవమని చెప్తుంటాం. ఇవన్నీ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అని ఒక ప్రశ్న అనేది లేవనెట్టుతానమాట. ఏ సమయంలో చదవాలి? సాధారణంగా రామాయణం భాగవతం ఇవన్నీ ఏంటంటే ఈ పురాణ గాథల్లోకి వస్తాయి కాబట్టి ఇది నిత్యం ఇంట్లో ఒక పాఠంలాగా చదవడం అనేది చాలా అవసరం మంచిదని చెప్తామన్నమాట. రోజుకో పాఠం చదవడం, అందులో రోజుకు ఒక అధ్యాయం చదివినట్టు కానీ, లేదా రోజుకో పేజీ చెప్పడం. మనం దేవుడి ఏదో మనం కూర్చునేటప్పుడు అది పుస్తకాన్ని తెరిచి నిత్యానుష్ఠానం అయిన తర్వాత రోజుకు ఒక పేజీ చదువుకుంటూ వెళ్ళడం వల్ల దాని యొక్క ప్రభావాన్ని ఇంట్లో అంత శుభప్రదంగా ఉండడానికి పూర్తిగా దోహదం చేస్తూ చెప్తామన్నమాట. దానికి సమయం అంటే ఏదైనప్పటికీ ఏ మంత్రం చేయాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా, భగవత్ సంబంధించిన ప్రయత్నం చేయాలన్నా, నిత్యం రోజు చేయాలన్నా ఒక సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుందన్నమాట. నిత్యం మనం పూజ విధానం చేసేదంతా నిత్యం ఒక సమయంలో కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే దాని ఫలితం మహా అద్భుతంగా ఉంటుంది. ఉదయం లేవగానే 4 గంటలకు లేస్తే రోజు 4 గంటలు లేచి చేయడం, 5 గంటలకు లేస్తే రోజు 5 గంటలకు లేచి చేసుకోవడం, 6 గంటలు 6 గంటలకు రోజు లేచి చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన స్థితిగా చెప్తామన్నమాట. ఆ సమయానికి చాలా విశిష్టత ఉంటుంది. ఏ సమయం రోజు లేస్తాం, అదే సమయం లేవడం వల్ల దాని యొక్క ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ సమయంలో లేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి భాగవతం వినడం అని, రామాయణం వినడం అంటే ఇవన్నీ కూడా చేస్తుంటాం. అలాగే భగవద్గీత శ్లోకాలు వినడం అనేది ఇది రాత్రి పడుకునేటప్పుడు కానీ మనం చదివితే, చదివి వింటే దాని తాత్పర్యం తెలుసుకుని ఆ గాథను కానీ మనం వినడానికి ప్రయత్నం చేస్తే ప్రశాంతమైన నిద్ర పట్టడము, తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే ఉదయాన్నే లేచేటప్పుడు ప్రశాంతంగా మన పనులన్నీ అవుతాయనే ఉద్దేశంతో రాత్రి భోజనానంతరం అందరూ పూర్వకాలంలో అగ్రహారంలో ఇవన్నీ చెప్తుండేవారు, వినేవారు. అది పూర్వ పరిస్థితి ప్రకారం అలా జరుగుతుండే. ఇక మూడవది, ఇందులో ఒక భాగంగా సుందరాకాండ అంటుంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడంటే గర్భిణీ స్త్రీలు అంటే గర్భం దాల్చిన తర్వాత 6వ మాసం వచ్చిన తర్వాత 9వ మాసం మధ్యలో ఇవి చదవమని చెప్తుంటారు. ఎందుకంటే పిండ అభివృద్ధి జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ మనం మంత్ర సాధన చేసినట్టే కానీ, ఎప్పుడైతే రామాయణం మహాభారతాలు సుందరకాండ ఇటువంటి మంచి మంచి కావ్యాలన్నీ చదవడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ తల్లి ఆ పుట్టబోయే బిడ్డ కూడా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ డెలివరీ ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఆ విధంగా జరగడానికి, తర్వాత చక్కటి భావాలతో పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ రామాయణ మహాభారతాలు, అదేవిధంగా భాగవతము, అదేవిధంగా సుందరకాండ ఇవన్నీ కూడా చదివించడానికి ప్రయత్నం చేస్తామంట. దానివల్లంటే పూర్వకాలంలో ఈ డాక్టర్స్ ఎవరు లేరు, అందరూ నార్మల్ డెలివరీస్ అయ్యేవారు. కారణం ఏంటంటే వాళ్ళ చేత ఇవన్నీ చదివించేవారు. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఈ యొక్క సంతానం అనేది జరగాలని చెప్పి ఉద్దేశంలో చేసేవారు అనమాట. సో ఈ చదవడానికి ఒక నిత్యమైన సమయం అంటూ లేదు, కానీ నిత్యం రాత్రి పడుకునే ముందు మాత్రం చదివి పడుకోవడం వల్ల చక్కటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదే నిత్యం ఉదయం లేచి 5 గంటలు లేచి నిత్యానుష్ఠానం చేసుకున్న తర్వాత కూర్చుని ఒక 5 నిమిషాలు చదవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. శుభం.